भगवते वासुदेवाय, नमो भगवते वासुदेवाय। वासुदेवाय, नमो అందరికీ వెల్కమ్ అండి. సో మనము 24 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 14వ అధ్యాయం 5వ స్కందంలో. అంతే కదండి, 25 నుంచి ఈరోజు కదా. ఓకే, గత 2 శ్లోకాల్లో 3 శ్లోకాల్లో చూస్తే ఏ విధముగా బద్ధజీవుడు పతనం చెందుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. అంటే ఇంతకు ముందు కూడా మనము అధ్యాయంలో చూసినప్పుడు, మనము సమ్మరి చూసినప్పుడు మనకి ఏమర్థమైంది, బద్ధజీవుడు పతనం చెందడానికి కారణాలన్నీ చెప్పిన తర్వాత అలాంటి పతనావస్థ నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటిది తర్వాత సెక్షన్ లో మనకి జడభరతుడు తెలియచేయటం అనేటువంటి జరిగింది. అది ఏంటిదండి, శుద్ధభక్తుల సాంగత్యంలోకి ఉంటారు అవ రావాలి, ఆ తర్వాత గురువును ఆశ్రయించాలి. ఈ రెండు జరిగినప్పుడు బద్ధజీవుడు పతనం చెందకుండా ఉంటాడు అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు అధ్యాయంలో తెలిసింది. సో ఇప్పుడు మనకి ఇంకా ఆ సెక్షన్ వరకు వెళ్ళలేదు. ఇప్పుడు మనకి చెప్తున్నది ఏమిటి అంటే, బద్ధజీవుడు పతనంకి ఎలా అవుతున్నాడు, ఏ విధంగా పతనం చెందుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. సో దానిలో మనకు నిన్న 2-3 శ్లోకాలు చూసాము. సో ఏదైతే ఆధ్యాత్మికవాదులు అంగీకరించడం, అలాంటి పనులన్నీ మనం చేయడం వల్ల మనం పతనం చెందుతున్నాము అనేటువంటి విషయం చూసాము. ఈరోజు 25వ శ్లోకం నుంచి చూద్దాం. క్వచిచ్చ సీత వాతాధ్యాం, క్వచిచ్చ సీత వాతాద్యా ఏకాధి దైవిక భౌతికాత్మీయానాం. మేకాది దైవిక భౌతికాత్మీయానాం దశానాం పతి నివారణే అకల్పో చిత్తయా విషన్న ఆస్తే. హరే కృష్ణ, మంత్రి చదవండి. అరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుత్వ ప్రతాపం నుండి తాను రక్షించుకుని బద్ధజీవుడు దుఃఖభాగుడై శోకతప్త జీవనం గడుపును, దేవతల వలన కలిగే మానసిక పరితాపము, తీవ్రమగు చలి, తీవ్రమగు ఉష్ణము వంటివి, ఇతర జీవుల వలన కలిగే క్లేశములు, దేహము మరియు మనస్సు వలన కలిగే క్లేశములే ఆ త్రివద తాపములు. భాష్యం చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం, నామమాత్ర సుఖియగు లౌకికుడు అధిదైవకము, ఆధ్యాత్మికము ఆదిభౌతికమైన త్రివద ప్రతాపములను నిరంతరము సహింపవలసి వచ్చును. నిజము నాకు ఎవ్వడునో వారిని హరింపజాలడు. ఈ ఆ మూడు తాపములు ఒకేసారి పైన పడవచ్చును, లేదా ఒక అనుభూతియుండి ఇంకొకటి గోచరింపకుండా వచ్చును. ఈ ప్రకారము జీవుడు ఏదో ఒక పక్క నుండి క్లేశమును దుఃఖమును పొందుచు సదా చింతాపరుడై ఉండెను. బద్ధజీవుడు ఈ త్రివద తాపములలో కనీసము ఒక దాని నుండి అయినను కలతకు గురి అయి ఉండను. దాని నుండి తప్పించుకునే అవకాశమే లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ. సో మనము ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకాల్లో మనం చూస్తే ఏ విధంగా ఉన్నాము అని అంటే, మనం సుఖంగా ఉండడం కోసం భౌతికంగా లౌకికంగా మన యొక్క కర్మలన్నీ చేస్తూ మనము మోసాలకు కూడా గురి అవుతున్నాం, మోసాలను కూడా చేస్తున్నాము. తర్వాత సుఖంగా ఉన్నాము అనేటువంటి భావనలో ఉన్నాము, కానీ ఈ త్రివిధ తాపాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఎవరూ కూడా తనను తాను రక్షించుకోలేడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, త్రివిధ తాపాలు అంటే ఏంటి, త్రివిధ తాపాలు అంటే ఏంటి, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక. ఆధ్యాత్మిక తాపము అంటే, ఆధ్యాత్మిక తాపము అంటే ఏదైతే మనం అనుభవిస్తున్నటువంటి కష్టం ఉంటుందో ఆ కష్టం మన ద్వారానే వస్తే, అంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి నేనే కారణమైతే అది ఆధ్యాత్మిక తాపం. అంటే నా శరీరము
నా మనస్సు వలన కలిగేటువంటి నాకు కలిగేటువంటి ఇబ్బందులు. నా మనసు ఏదో కోరుకుంటుంది, ఆ కోరుకున్నటువంటి దాన్ని తీర్చడం కోసం నా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను వాడతాను. సో వాడడం వల్ల మనకి కలిగేటువంటి కష్టాలు, ఉదాహరణకి నాకు నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, అది మనసుకు ఉన్నటువంటి కోరిక. మనం ఏం చేస్తాం, ఒక ఐస్ క్రీమ్ తింటే చాలని రెండు మూడు ఐస్ క్రీములు తినేస్తాం. సో ఆ రెండు మూడు ఐస్ క్రీములు తినేయడం అంటే ఏంటి, మన శరీరాన్ని ఉపయోగిస్తున్నాం, మన ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాం, ఆ రుచిని పొందుతున్నాము, మనసుకు ఉన్నటువంటి కోరికను తీరుస్తున్నాం. దీనివల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్ జలుబు, లేకపోతే ఏదో ఒక తలనొప్పి, లేకపోతే ఇంకా ఏదో అజీర్తి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో. అంటే ఈ విధంగా ఇవి ఆధ్యాత్మికమైనటువంటి తాపం, అంటే నా వల్ల నాకు కలుగుతున్నటువంటి కష్టాలు. ఆది భౌతిక తాపాలు అని అంటే మన వల్ల జరగట్లేదు, సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల వల్ల జరుగుతుంది, జీవుల వల్ల జరుగుతుంది. అంటే ఏదో ఒక చీమ వచ్చి నన్ను కుట్టింది అనుకోండి, దానికి నా కంట్రోల్ ఏముంది, నేను కోరుకున్నాను ఆ చీమ వచ్చి కుట్టాలని, కోరుకోలేదు కదా. సో ఏదో ఒక దారిన పోతుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి రాయేశారు అనుకోండి మన మీద, లేకపోతే ఏదో ఒకళ్ళు ఒకళ్ళు తిట్టారనుకోండి, లేకపోతే ఎవరో ఒకళ్ళు గొడవ పెట్టుకున్నారనుకోండి మన మీద, సో అది మనం మన కంట్రోల్లో లేదు. సో అంటే ఏమిటి అంటే ఆది భౌతిక తాపాలు అని అంటే మన కంట్రోల్లో లేకుండగా, అంటే కొంతవరకు మన కంట్రోల్లో కూడా ఉండొచ్చు, కానీ కలుగుతున్నటువంటి కష్టం అనేటువంటిది మన వల్ల కాదు, వేరే వాళ్ళ వల్ల, మన బంధుమిత్రుల వల్ల అయినా కావచ్చు, మన కుటుంబ సభ్యుల వల్ల అయినా కావచ్చు, మన సంఘంలో ఉండేటువంటి ప్రజల వల్ల అయినా కావచ్చు, మన నైబర్స్ వల్ల అయినా కావచ్చు, లేదు అని అంటే ఏ ఇతర జీవుల వల్ల అయినా కావచ్చు, మనం కలుగుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆది భౌతిక కష్టాలు. నువ్వు ఎంత సుఖపడ్డా, ఎంత సంపాదించినా, ఎంత భౌతికంగా ఉన్నతిలో ఉన్నా కానీ ఈ ఆది భౌతిక ఆది ఆధ్యాత్మిక తాపాలు అనేటువంటివి సర్వసాధారణం, ఎవరికైనా సరే ఉండాల్సిందే. ఇంకొకటి మూడవ రకం ఆది దైవిక. సో ఈ ఆది దైవిక కష్టాలు అని అంటే ప్రకృతి వైపరీత్యాలు, అంటే దేవతల వల్ల మనకి కలుగుతున్నటువంటి కష్టాలు. సో దేవతలు కూడా మనల్ని కష్టాలకి గురి చేస్తారు. ఇలాంటి దేవతల వల్ల కలిగేటువంటి కష్టాల గురించి ఇక్కడ మనకి రెండు ఉదాహరణలు ఇచ్చారు చూడండి. తీవ్రమైనటువంటి చలి, తీవ్రమైనటువంటి ఉష్ణము, ఈ రెండు కూడా ఏదైతే ఉందో ఈ రెండు కూడా మనకి దేవతల వల్ల కలుగుతున్నాయి. అంటే అతివృష్టి, అనావృష్టి, లేకపోతే తుఫానులు, లేకపోతే బాగా ఎండలు రావడం, ఇలాంటివన్నీ కూడా మనకి దేవతల వల్ల కలుగుతున్నటువంటి కష్టాలు. సో ఇలాంటివన్నిటి నుంచి కూడా మనము తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యమే కాదు అనేటువంటి విషయం చెప్తుంది. క్వచిన్మితో వ్యవహరన్ యత్కించిత్ ధనమనే మన్యేభ్యో వా కాకిణికా ఆత్ర కాకిణికాప్యపహరన్ హరే కృష్ణ ప్రభుజీ, భాష్యము, ఇదియే సంసార ధావానలము అనబడును. ఇద్దరు వ్యక్తి 26వ శ్లోకం అదే ప్రభుజీ పైన భాష సరే ప్రభుజీ. ఇక ధన వినిమయమునకు సంబంధించినంత వరకు ఒకడు ఇంకొకనిని దమ్మిడి మోసగించినను వారు బద్ధ శత్రువులు అవగలరు. భాష్యము, ఇదియే సంసార దావానలము అనబడును. ఇద్దరు వ్యక్తుల నడుమ సామాన్య వ్యవహారమునందును తప్పనిసరిగా మోస ప్రవృత్తి ఉండనే ఉండును. ఏలయనగా బద్ధజీవుడు మోసగ్రస్తుడగుట, పొరబడుట, అసమగ్ర జ్ఞానమును కలిగియుండుట, మోస ప్రవృత్తిని కలిగియుండుట ఎనటి నాలుగు విధములకు లోపములను గుడి కూడియుండును. మనుషుడు బద్ధస్థితి నుండి బయటపడనిదే ఈ నాలుగు లోపముల నుండి విడివడ జాలడు. అనగా ప్రతి ఒక్కడు మోస ప్రవృత్తిని కలిగియుండును. అది వ్యాపారములలో లేదా ధన వినిమయములలో చూడబడచుండును. ఇద్దరు మిత్రులు ప్రశాంతముగా కలిసి జీవించినప్పటికీ మోస ప్రవృత్తి కారణమున ధన వ్యవహారములలో వారు శత్రువులుగా మారడి అవకాశం ఉన్నది. తాత్వికుడు అర్థవాదిని
మోసగాడను అనుచు నిందించవచ్చును. అదేవిధముగా తాత్వికుడు ధన వ్యవహారములను తగుల్కొనినప్పుడు అర్ధవాది అతనిని మోసగాడని నిందించవచ్చును. ఏది ఏమైనను ఇది భౌతిక జీవన పరిస్థితి అయి ఉన్నది. మనిషి గొప్ప తత్వమును పలుకవచ్చును గాని ధనము అవసరమైనప్పుడు మోసగాడను చుండును. ఈ భౌతిక జగత్తు నందలి నామమాత్రమగు శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు ఆర్థికవేత్తలు ఒక రకముగా మోసగాండ్రే అయి ఉన్నారు. విజ్ఞాన శాస్త్రము పేరిట ఎన్నియో భూటకపు విషయములను ప్రతిపాదించడి కార్యమున శాస్త్రజ్ఞులు మోసగాండ్రే. చంద్రలోక యాత్ర అని పలుకుచు నిజమునకు వారు అపారమగు ప్రజాధనమును ప్రయోగమునకై వెచ్చించుచున్నారు. దానిచే వారంటి లాభకర కార్యములను చేయజాలరు. కనుక ఈ నాలుగు లోపములను అతీతుడుగా కానట్టి వారి నుండి ఎవడునూ ఉపదేశమును పడేయరాదు. అట్లే కానిచో అట్లు కానిచో అతడు భౌతిక స్థితికి బలి కావలసి వచ్చును. కనుక శ్రీకృష్ణుని ఉపదేశమును లేదా ఆ దేవాదిదేవుని ప్రామాణిక ప్రతినిధి ఉపదేశమును బడుట సర్వోత్తమమగు పద్ధతి. ఈ ప్రకారము మనుజుడు ఇహ పరములలో సుఖభావుడగును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనము మనకున్నటువంటి కొన్ని లోపాల వలన మనము ఇతర జీవులతోటి శత్రుత్వాన్ని కూడా మనము ఏర్పాటు చేసుకుంటున్నాము అంటారు. అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి అంటే ఇప్పుడు మనకి ఎందుకు మనకి వేరే వాళ్ళు శత్రువులు అవుతారు? మనం ఏదో రకంగా వాళ్ళకి నష్టం కలిగిస్తే వాళ్ళు మనకి శత్రువులు అవుతారు. అంటే వానికి సంబంధించినటువంటి కోట, వాడికి సంబంధించినటువంటి హక్కు ఏదైతే ఉంటుందో ఆ హక్కును మనం లాగేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి వాడు శత్రువు అవుతాడు, వాడు మనకి శత్రువు అవుతాడు. సో ఇది యాక్చువల్గా ప్రతి జీవిలోనూ నాలుగు లోపాలు ఉన్నాయి. ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవిలోనూ ఈ నాలుగు రకాల లోపాలు అనేటువంటివి ఉంటాయి. సో ఈ లోపాల కారణంగానే మనము మనం ఏది ప్రతిపాదించినా లేదంటే మనకు వచ్చినటువంటి జ్ఞానమైనా మనం కనుగొన్నదైనా సరే అవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటిది జ్ఞానం కాదు, పరిపూర్ణమైనటువంటి వస్తువు కాదు, పరిపూర్ణమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇవన్నీ లోపాలతో కూడినవి. ఉదాహరణకి చెప్పాలి అని అంటే మనము మన ఇంద్రియాలతోటి ఏదో విషయాన్ని తెలుసుకుంటాం. అందుకనే మనకి ఉన్నటువంటి ఇంద్రియాల్లో జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఎందుకున్నాయి అంటే జ్ఞానాన్ని సముపార్జించడానికి ఉన్నటువంటి ఇంద్రియాలు. అయితే ఈ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మనం ఏదైనా జ్ఞానాన్ని పొందామనుకోండి, ఆ జ్ఞానం ఏమన్నా సంపూర్ణమైనటువంటి జ్ఞానమా అంటే కాదు. ఎందుకంటే మనము ఆ జ్ఞానాన్ని మనకి పరిమితమైనటువంటి ఇంద్రియాలతో నేర్చుకుంటాం. మనకి ఇంద్రియాలకే ఇంద్రియాలు చేసేటువంటి పనులతోనే పరిమితం, అంటే కొంతవరకే అవి చేయగలం. ఉదాహరణకి మనము అన్ని శబ్దాలని వినలేము కానీ పక్షులు వినగలుగుతాయి, అలానే కుక్కలు వినగలుగుతాయి. మనకి భూకంపం రావడానికంటే ముందే భూకంపం వస్తుంది అనే విషయం మనకు తెలియదు కానీ కుక్కలకు తెలుస్తుంది, కుక్కలు అరుస్తాయి కూడా, గబిలాలకు కూడా తెలుస్తుంది. అంటే అవి వినేటువంటి శబ్దం యొక్క పౌనఃపున్యం ఏదైతే ఉంటుందో అది మనం వినేటువంటి పౌనఃపున్యం కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది, అందుకని అవి వినగలుగుతాయి. ఇంకొకటి మనకి కళ్ళు కొంత దూరం వరకే కనిపిస్తాయి, ఆ కొంత దూరానికి మించినటువంటి దూరంలో ఏదైనా వస్తువు ఉంటే మనకు కనపడదు. ఒకవేళ కనపడ్డా కానీ అది నిజమైనటువంటి పరిమాణంలో మనకు కనపడదు, చిన్నగా కనిపిస్తుంది. అంటే చిన్నగా కనిపిస్తుంది అంటే ఆ వస్తువు చిన్నగా ఉన్నట్ట కాదు, కొంత దూరం వరకు మాత్రమే మనం చూడగలుగుతాం, చూసింది కూడా ఖచ్చితంగా మనం చూడలేము. ఇంకొకటి మన కళ్ళకి ఏదైనా అడ్డం ఉందనుకోండి, ఆ దాని వెనకాల ఉన్నది మనం చూడలేము. ఆ విధంగా మనకు ఉన్నటువంటి ఈ పరిమితమైనటువంటి ఇంద్రియాలతోటి మనం తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా పరిమితమే, అదేదో గొప్ప జ్ఞానం కాదు. అందుకని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు శాస్త్రజ్ఞుల గురించి చెప్తున్నారు. శాస్త్రజ్ఞులు ఏంటి, నేను ఏదో కనుక్కున్నాను అని చెప్తారు. వాళ్ళు ఏది కనుక్కున్నా కానీ అది అసంపూర్ణమే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఈ పరిమితమైనటువంటి ఇంద్రియాలతో వాళ్ళు కనుక్కుంటున్నారు. కాబట్టి పరిమితమైనటువంటి ఇంద్రియాలతో కనుక్కున్న ఏదైనా సరే పరిమితమే, అది కూడా అసంపూర్ణమే, సంపూర్ణం కాదు అనేటువంటి విషయాన్ని మనం చెప్తాం. అంటే ఇప్పుడు ఏంటి, ఇలాంటి పరిమితమైనటువంటి ఇంద్రియాలతో మనం చేస్తున్నటువంటి పనులతోటి ఇంకొకళ్ళు మనం మోసం చేసినట్లు అవుతుంది. వాళ్ళకి ఏదో చెప్తున్నాం, ఇంకో మీరు చంద్రుడి మీదకి వెళ్ళచ్చు, చంద్రుడిని చూడొచ్చు, చంద్రుడి దగ్గరికి వెళ్ళి మనము ఏదో చేయొచ్చు, చంద్రుడి గురించి అధ్యయనం చేయొచ్చు, చంద్రుడి కోసం చంద్రుడి మీద రీసెర్చ్ చేయడం కోసం వేల కోట్ల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, అదంతా ఎవరి డబ్బు, ప్రజాధనం.
దానివల్ల ఏం ప్రజలకు లాభం కలుగుతుంది? ప్రజలు ఏమన్నా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఉద్ధరించుకోగలుగుతున్నారా? చంద్రుడి మీదకి వెళ్ళగలుగుతున్నారా? చంద్రుడి మీద నివసించగలుగుతున్నారా? ఏమీ లేదు. సో ఈ ప్రజాధనం మనకు వచ్చేటువంటి లాభంతో మనం పెడుతున్నటువంటి ఖర్చుతోటి కంపేర్ చేసినప్పుడు మన ఖర్చు చాలా ఎక్కువ అయిపోతుంది, కానీ దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం అనేటువంటిది చాలా తక్కువ. అయితే ప్రభువాదులు వారు ఏమంటున్నారు అంటే, చంద్రుడి మీదకి వెళ్ళడంతో వెళ్ళగలిగాను, నేను వెళ్ళి జెండా పాతొచ్చాను అని అంటారు, కానీ చంద్రుడి మీదకు కూడా వాళ్ళు వెళ్ళలేదు అని అంటారు ప్రభువాదులు వారు. ఎందుకంటే భూమికి చంద్రుడికి మధ్యలో రాహువు అడ్డం ఉన్నాడు, రాహువును దాటుకొని పోవాలి. మనం ఏం చేస్తామంటే రాహువు మీదకి వెళ్ళిపోయి రాహు మీద జెండా పాతేసి, రాహు గ్రహం మీద జెండా పాతేసి నేను చంద్రుడి మీదకి వెళ్ళి జెండా పాతాను అని అనుకుంటాం. అది కూడా ఎంతవరకు శాస్త్రజ్ఞులు కూడా రుజువు చేయలేరు, నేను చంద్రుడి మీదనే ఉన్నాను అని రుజువు చేయలేరు వాళ్ళు. సో అయితే ప్రభువాదుల వారు ఏమంటారు అని అంటే, ఆయన ఇంతకు ముందు అనేక పలు సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి భాష్యాల్లో కనుక మనం చదివితే, వాళ్ళు నిజానికి వెళ్ళింది చంద్రుడి మీద కాదు, మధ్యలో ఉన్నటువంటి రాహు మీదకి వెళ్ళి నేను చంద్రుడి మీదకి వెళ్ళాను అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా వాళ్ళకే తెలియదు. సో అలాంటి ఒక స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. సో ఈ నాలుగు లోపాలలో మోస ప్రవృత్తి అనేటువంటిది కూడా ఒక లోపం. అంటే ప్రతి మనిషిలోను ప్రతి జీవిలోను మోస ప్రవృత్తి అనేటువంటిది ఉంది. ఈ మోస ప్రవృత్తి వల్ల మనం శత్రువులని పొందుతున్నాము. ఇలా శత్రువులను పొందడం వల్ల మనం ఈ లోకంలోనే అనేక రకాలైనటువంటి క్లేశాలకి కూడా గురి అవుతున్నాము. అలా కాకుండా ఇప్పుడు మనకి ఈ లోపాలు లేనటువంటి శరీరాన్ని మనం పొందాలి, అప్పుడు మనకి అందరూ మంచి వాళ్ళగానే కనిపిస్తారు, అందరికీ మంచి జరగాలని చూస్తాము, అందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు. మనం ఆ తర్వాత మనం పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవుతుంది. అంటే లోపాలు లేకుండా తెలుసుకున్న జ్ఞానం ఎప్పుడైనా సరే పరిపూర్ణమైనటువంటి. మరి నాలుగు లోపాలు లేనటువంటి మరి ఒక సిచ్యువేషన్, లేనటువంటి ఒక రకమైనటువంటి శరీరం, అది ఎలా అంటే ఓన్లీ ఆధ్యాత్మిక శరీరంతో మాత్రమే సాధ్యమవుతుంది. అలా ఆధ్యాత్మిక శరీరం పొందాలి అని అంటే ముందు మనము కృష్ణ భగవానుడి గురించి మనం తెలుసుకోవాలి, కృష్ణుడి ఉపదేశాలని మనము పాటించాలి, కృష్ణుని యొక్క ఉపదేశాలని ప్రామాణికమైనటువంటి ప్రతినిధుల ద్వారా మనం దాన్ని పొందాలి. అలా పొందినప్పుడు ఆ జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం మనకి పరిపూర్ణమైనటువంటి శరీరాన్ని అంటే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందటానికి అవకాశం అవుతుంది. మనము ఇహపర లోకాల్లో సుఖభాగులము అగును, అంటే ఇక్కడ ఉండి కూడా మనం సుఖాలని పొందుతాం, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి కూడా సుఖంగానే ఉంటాము అనేటువంటి విషయం చెప్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, ఇంతకు ముందే నేను పేర్కొనినట్టు ఈ సంసారిక జీవనమున పెక్కు క్లేశములు కలవు, అవి దాట సత్యము కానివి, వానికి తోడుగా నామ మాత్ర సుఖము దుఃఖము రాగము ద్వేషము భయము అభిమానము భ్రమ ఉన్మాదము శోకము మోహము లోభము అసూయ శత్రుత్వము అవమానము ఆకలి దప్పిక ఆపద రోగము జన్మము ముసలితనము మరణము వంటి వాని వలన కలిగేటి కష్టములు ఉండనే ఉన్నవి. ఇవన్నీ కలిసి బద్ధజీవునికి దుఃఖమును కలిగించును. సో ఏ ఇన్ని రకాల కష్టాలు పడుతున్నారు బద్ధజీవులు, ఏ విధంగా ఈ భౌతిక లోకంలో బంధింపబడి ఈ కష్టాలని అనుభవిస్తున్నారు అనేటువంటి విషయం మనకి, ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి కష్టాలు. ఇప్పుడు మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఇన్ని కష్టాలు మనకు ఉన్నాయి అని, కానీ మనం ఈ కష్టాలు ఉన్నాయి అని మనం ఎప్పుడైనా ఫీల్ అవుతున్నామా?
ప్రాబ్లం ఏంటంటే మనం ఫీల్ అవ్వట్లేదు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, శోకము మోహము భయము అవన్నీ ఉన్నాయి, ఇంకా ఇంతకు ముందు చెప్పినటువంటి ఆది దైవిక ఆధ్యాత్మిక ఆది భౌతిక ఈ కష్టాలు ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా ఎవరూ కూడా లేకుండా చేయలేరు. మాతాజీ అందరు మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. సో ఇవన్నీ కూడా మనకి వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు, కానీ మనము వీటిని మనము ఫీల్ అవ్వట్లేదు. సో ఇవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనము అనుకోవట్లేదు. సో అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక క్లేశాలే కాకుండా మనకి శరీరం ద్వారా మనం పొందేటువంటి రోగాలు, తర్వాత మనసు ద్వారా మనం పొందేటువంటి రాగద్వేషాలు, భయము అభిమానము భ్రమ ఉన్మాదము శోకము మోహము లోభము అసూయ శత్రుత్వము అవమానము ఆకలి తప్పిక ఆపద రోగము జన్మము ముసలితనము మరణము చివరికి మరణం వరకు కూడా మనం అన్ని రకాలుగా కష్టాలని అనుభవిస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము: ఈ జగత్తునందు ఇంద్రియ భోగములు అనుభవించేటప్పుడు బద్ధజీవుడు ఈ పరిస్థితులు అన్నిటిని అంగీకరించవలసి ఉండను. గొప్ప శాస్త్రజ్ఞులమని, ఆర్థిక శాస్త్రవేత్తలమని, తత్వవేత్తలమని, రాజకీయ నాయకులమని, సామాజిక శాస్త్రవేత్తలమని బడాయిలు పలికడే వారు నిజమునకు మూడులే. కనుకనే వారు భగవద్గీత 7.15 యందు మూడులు నరధాములను వర్ణింపబడింది. నామాం దుష్కృతినో మూఢః ప్రపదంతే నరాధమః మయాయాపహృత జ్ఞాన ఆసురం భవమాశ్రితః. దుష్టులైన మూడులు నరాధాములు మాయచే జ్ఞానమును హరింపబడిన వారు దాన ప్రవృత్తి అయినను నాస్తిక స్వభావము కలిగి ఉండి వారు నా శరణు పొందురు. ఈ లౌకికులందరూ వారి మూర్ఖత్వ కారణమనే భగవద్గీత యందు నరాధములని అభివర్ణింపబడిరి. భవబంధముల నుండి బయటపడుటకే మానవ జన్మను బట్టిసినప్పటికీ వారట్లు కామింపక దైనీయమగు స్థితులు ఎందులే మరింతగా చిక్కుపడుదురు. కనుకనే అట్టి వారు నరాధములైరి. శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రజ్ఞులు కూడా నరాధములేనా అని ఎవరైనా ప్రశ్నించో అది నిజమే అని భగవానుడు ప్రత్యుత్తర ఇచ్చుచున్నాడు. ఏలయనగా వారికి నిజమైన జ్ఞానము లేదు, కేవలం అభిమానము పదవులచే వారు గర్వించి ఉన్నారు. భౌతిక స్థితి నుండి బయటపడేటట్లు దివ్యానంద జ్ఞానముకు ఆధ్యాత్మిక జీవనమును పునరుద్ధరించుకున్నట్లు వారు ఎరుగుదురు. తత్ఫలితముగా వారు నామమాత్రమగు సుఖ అన్వేషణ యందు తమ కాలమును శక్తిని వృధాపరుదురు. ఇవన్నీను దానవ లక్షణములే. ఈ దానవ లక్షణములు కలిగినప్పుడు మనిషి మూఢుడగునని భగవద్గీత యందు పలుకుబడినది. తత్కారణమున అతడు భగవంతుని ఎడ అసూయాగ్రస్తుడగును. అందువలనే అతడు జన్మ జన్మాంతరంలో ఆసురి యోనులు ఎందే జన్మించుచు ఒక అసూయ జన్మను ఇంకొకరు ఆసురి జన్మను బడిచుండును. ఆ ప్రకారం అతడు తనకు శ్రీకృష్ణ భగవానుతో గల సంబంధమును మరిచి జన్మ జన్మాంతరములు నరాధములుగా హేయమక స్థితిలో నిలిచి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో జన్మ జన్మల పాటు మనము ఇలా పతనం అయిపోతున్నాము. ఎందుకు అంటే మనము ఇంద్రియ భోగము అనేటువంటి దాంట్లో ఉండిపోవడం వలన, అనుభవిస్తూ ఉండిపోవడం వలన బద్ధజీవుడు ఇలాంటి పరిస్థితులన్నిటికీ కూడా గురి కావాల్సి వస్తుంది. అయితే మనకి భగవద్గీతలో కృష్ణుడు 7.15 ఒక విషయాన్ని తెలియజేశారు. సో మామూలుగా చూస్తే ఇంతకుముందు మనము చూస్తే శాస్త్రజ్ఞులు, ఈ తత్వవేత్తలు, లేకపోతే ఆర్థికవేత్తలు, లేకపోతే తత్వవేత్తలు, లేకపోతే రాజకీయ నాయకులు, ఇలా అనేక రకాలైనటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా భగవంతుడు మూఢులు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భగవంతుని ఆశ్రయించట్లేదు. యాక్చువల్గా అయితే మన లక్ష్యం, మనం చేయాల్సిన పని ఏమిటి అంటే భగవంతుని ఆశ్రయించాలి. ఈ కష్టాలన్నిటి నుంచి మనం ముక్తులం అవ్వాలి అంటే భగవంతుని ఆశ్రయించాలి. కానీ మనం ఈ కష్టాలన్నింటినీ తప్పించలేకపోగా ఈ కష్టాలన్నీ లేవు అనేటువంటి భావంలో ఉంటూనే మనము భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనకి ఇలాంటి కష్టాలన్నీ పోతాయి అనేటువంటి విషయం తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ముందు మనకి కష్టాలు ఉన్నాయి అని తెలిస్తేనే అప్పుడే మనం భగవంతుణ్ణి ఆశ్రయించి కష్టాల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాం. కానీ భౌతిక లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎన్ని కష్టాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. అందుకనే వాళ్ళు భగవంతుని కూడా ఆశ్రయించట్లేదు. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఏవో కొన్ని సుఖాలు ఏవైతే ఉంటాయో ఆ సుఖాలను మాత్రమే చూసేసి ఇవే నేను సుఖాల్లో ఎక్కువగా అనుభవిస్తున్నాను, ఎక్కువసేపు సుఖంలోనే ఉన్నాము అనుకుంటాం. యాక్చువల్గా చూస్తే మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు మనకి ప్రతిసారి గుర్తు తెచ్చుకోము, గుర్తు తెచ్చుకోము. ఎందుకంటే మనకి అనుభవిస్తున్నటువంటి సుఖం యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ కాలం ఉంటుంది, అదే కష్టం యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువ కాలం ఉండదు కాబట్టి. సో ఆ విధంగా మనము
ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనము ఒక అసుర స్వభావాన్ని కలిగి ఉన్నాము. అంటే అసుర స్వభావం కలిగి ఉండడము అని అంటే నాస్తికులుగా ఉండడం, అంటే భగవంతుణ్ణి మనము నమ్మకుండగా, భగవంతుడు లేడు, లేకపోతే భౌతిక శాస్త్రమే అంత, లేకపోతే ఇదంతా కూడా మనము మనకు సైన్స్ తోటే మనకి ఇదంతా జరుగుతుంది, దీనికి వెనకాల భగవంతుడు అనేటువంటి వాడే లేడు అనేటువంటి భావనలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు. అందుకని మనకి 7.15లో నాలుగు రకాల జనులు నన్ను ఆశ్రయించరు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎవరుంటే వాళ్ళు మూడులు, నరాధములు, మాయచే జ్ఞానం అపహరింపబడిన వారు, దానవ ప్రవృత్తి కలిగిన వారు. ఈ మాయచే జ్ఞానం అపహరింపబడిన వారు అని అంటే ఎవరండి వాళ్ళు అంటే వాళ్ళే శాస్త్రజ్ఞులు. సో ఈ శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాయలో ఉన్నారు, ఎందుకంటే భగవంతుడి గురించి వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. మాయలో ఉన్నటువంటి వాళ్ళే భగవంతుడి నుంచి దూరంగా ఉంటారు. సో వీళ్ళు నాస్తిక స్వభావం అయినటువంటి వాళ్ళు. సో ఈ విధంగా మనం ఏదో సుఖాన్ని అన్వేషిస్తూ మనం ఏమి నిజమైనటువంటి సుఖాన్ని పొందట్లేదు, మన శక్తిని మొత్తం కూడా వృధా చేసుకుంటున్నాము, ఇది దానవ లక్షణము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం. కానీ ఆధ్యాత్మికవాదులు ఏం చేస్తారు, ఆధ్యాత్మికవేత్తలు ఏం చేస్తారు, దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ జన్మ తర్వాత వచ్చేటువంటి మళ్ళీ జన్మను గురించి వాళ్ళు ముందుగానే ఆలోచిస్తారు, ఆ జన్మ మృత్యువుల నుంచి బయటపడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కృష్ణ భగవానుడు మాత్రమే ఆశ్రయించి ఉంటారు. క్యాపి దేవ మాయయా స్త్రియా లతోపగూఢః ప్రసన్న వివేక విజ్ఞానో యద్విహార భాషితావలోక విచేష్టిత అపహృత హృదయ ఆత్మానమజితాత్మా ఆపారేంధే తమసి ప్రహిణోతి ఒకప్పుడు బద్ధజీవుడు మోతీభవించిన మాయకు అనగా భార్య లేదా ప్రేయసి పట్ల ఆకర్షితుడై ఆమె ఆలింగమునకై ఉబ్బిలుడుచుడును. ఆ ప్రకారం అతడు తన బుద్ధిని జీవిత లక్ష్య జ్ఞానమును కోల్పోవును. అప్పుడు అతడు ఆధ్యాత్మిక ఉన్నతి కొరకై యత్నింపక ఆమె పట్ల అమితాసక్తుడగును. ఆమెకు చక్కని భవంతిని ఏర్పాటు చేయటకే యత్నించుచుండును. పిదప ఆ గృహమున అతడు అనేక కార్యములలో మునిగి భార్యాపుత్రాదుల మాటలచే చూపులచే కళాపములచే విమోహితులగుచుండును. ఆ ప్రకారం అతడు కృష్ణ భక్తి భావను కోల్పోయి తనను తాను అజ్ఞానాంధకారమున పడవేసుకును. హరే కృష్ణ. ఈ విధంగా పతనం చెందుతున్నాడు. మాయ మూర్తీభవించిన మాయ అంటే ఎవరు, మూర్తీభవించిన మాయ అంటే ఎదురుగా నిలబడ్డటువంటి మాయ అనమాట. ఎవరు, భార్య ప్రేయసి. భార్య అని పెట్టారు ఎదురుగా ఉన్నటువంటి మాయ అనమాట. అన్ని నెగటివ్ పర్పస్ కి భార్యలను పెట్టాయండి ప్రభుజీ. అవును కళావతి మాతది. అంటే భార్యలందరూ స్ట్రైక్ చేసేయాలి, సుఖదేవ గోస్వామి భార్యలందరూ స్ట్రైక్ చేయాలి. కానీ ఇది కూడా నిజమే కదా, నిజమేనా కాదా? మాతాజీ, ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళు మాయ, మగవాళ్ళకి ఆడవాళ్ళు మాయ. ఓకే, అన్ని మావే అంటే కష్టం ప్రభుజీ. అంటే ఇప్పుడు ప్రభుజీ మరి ఆడవాళ్ళని ఉద్దేశించే అంటున్నారు కదా మరి. కాదు మాతాజీ, అక్కడ చెప్తున్నది, అక్కడ చెప్తున్నా అక్కడ చెప్తున్నది సుఖదేవ గోస్వామి, వింటున్నది పరీక్షన్ మహారాజు. ఓకే, సో అందుకనే ప్రభుజీ వింటున్నది.
మీరేం అర్థం చేసుకోవాలంటే మూర్తి భవించిన మాయ అంటే భర్త. కృష్ణ కృష్ణ అలా పెట్టలేదు, భార్య ప్రేయస్ అనే పెట్టారు, భర్తను మటుకు పెట్టలేదు. ఆడవాళ్ళు అలా అర్థం చేసుకుంటున్నారు అది. ఓకే, సో ఏ విధంగా ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి పురుషులే కదా మాత, అది బయలుదేరపడేదానికి అవసరం మగవాళ్ళకి ఆడవాళ్ళే పురుషులే. కృష్ణ అనేది ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి అలా పెట్టినట్టున్నారు. మగవాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళకి ఆకర్షణ ఉండదు కదా మాతజీ, ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళ మీద ఆకర్షణ ఉంటుంది కదా. సో రెండు వైపులా ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఆకర్షణ అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అది మాయ. సో ఈ ఆకర్షణ వలన ఏమైపోతుంది అని అంటే భౌతికమైనటువంటి బంధంలో చిక్కుబడిపోతున్నాడు. ఈ భౌతికమైనటువంటి బంధంలో చిక్కుబడిపోయి ఓకే ఆకర్షణతో వదిలేయట్లేదు, దానివల్ల మళ్ళీ పిల్లల్ని పొందడం, మళ్ళీ ఆ పిల్లల మీద ప్రేమ, ఆ పిల్లల మీద ప్రేమ. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు అనుకోండి, వాడిని చూసి మురిసిపోదు. సో వాడికి సంబంధించినటువంటి ఏ వస్తువును చూసినా కానీ వాడిని చూసినట్టే ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు అన్ని అందరూ అంతే. ఇప్పుడు మనము స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారనుకోండి, పిల్లాడు స్కూల్ నుంచి పిల్లాడు ఇంటికి రాగానే బయట తండ్రి షూస్ కనపడ్డాయి అనుకోండి, ఇంట్లో నాన్న ఉన్నాడు అనుకుంటాడు. అంటే షూస్ని చూడగానే నాన్న ఉన్నాడు అనుకుంటాడు. అంటే వాడికి అర్థమైపోతుంది నాన్న ఇంట్లో ఉన్నాడా లేదా అనేటువంటి విషయం. అంటే ఆ విధంగా ప్రతి దాంట్లోనూ వాళ్ళని చూడడం, వాళ్ళ మీద ఆకర్షణ పెంచుకోవడం, వాళ్ళ మీద ఆత్మీయత పెంచుకోవడం, ఈ విధంగా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా మనకి సంతోషాన్ని కలిగించడం, వాళ్ళు నవ్వినా సంతోషం, వాళ్ళు ఏడ్చినా సంతోషం, వాళ్ళకి కలిగినటువంటి సందర్భాలను చూసి మనం ప్రతిస్పందించడం, ఇలాంటివన్నీ చేసి మనము కృష్ణ భక్తిని మర్చిపోతున్నాం, అసలైన విషయాన్ని మర్చిపోతుంది. వీటికే టైం సరిపోతుంటే ఇంకా మనకి కృష్ణ భక్తి ఎక్కడ గుర్తుంటుంది? సో ఈ విధంగా మనము కృష్ణ భక్తిని అనేటువంటి దాన్ని మర్చిపోవటం వల్ల మనం అజ్ఞానాంధకారంలో పడిపోతున్నాము. హరే కృష్ణ. భాష్యం, బద్ధజీవుడు భార్య ఆలింగనమున కృష్ణ భక్తి భావనకు సంబంధించిన సమస్తమును మర్చిపోను, అనగా అతడు ఎంతగా భార్యాసక్తులగునో అంతగా సాంసారిక జీవనం చిక్కుబడును. ప్రేయసి నయనము ఎంత వికారంగా ఉన్నప్పటికీ ఆమె సునయనగానే అనగా అందమైన కర్ణుల కలదిగానే కనిపించునని ఒక బెంగాలీ కవి బంకించింద్ర పలికెను. ఈ లక్షణమే దేవమాయ అనబడును. స్త్రీ పురుషుల నడమ గల ఆకర్షణము ఇరువురికి బంధకారణమే అగును. నిజమునకు వారిరువురును పరాప్రకృతి అనగా భగవంతుని ఉన్నత తర శక్తికి చెందిన వారి అయినను వాస్తవముగా ప్రకృతి అయి ఉన్నారు. అయినను పరస్పరము భోగింపగోరినందున వారు కొన్ని మార్లు పురుషులుగాను వర్ణింపబడదురు. నిజమునకు వారిలో ఎవరును పురుషులు కారు, కేవలము బాహ్యమునకు వారు పురుషులుగా తెలియబడదురు. స్త్రీ పురుషులు జతగూడినందునే ఇల్లు వాకిలి స్థలము స్నేహము ధనము అని వానియడ అనురక్తులగుదురు. ఆ ప్రకారము వారి ఇరువురును సంసారమును చిక్కుబడుదురు. భుజలతోప కూడా బహులతల ఆలింగనమున అను పదము బద్ధజీవుడు ఈ భౌతిక జగత్తునందు ఏ రీతిగా బద్ధుడగునా వర్ణించుతున్నది. మైథున సుఖభోగం వలన కుమారులు కుమార్తెలు పుట్టుకు వచ్చి ఆ రీతిగా సంసారము తయారగును. హరే కృష్ణ ప్రభు. సో పురుషుడు అంటే ఎవరండి? భగవానుడు. స్త్రీ అంటే భగవంతుడు ఒక్కడే, పురుషుడు మిగిలిన అందరూ కూడా స్త్రీలనే. మన గోస్వాములు కూడా ఆ భక్తి భావంలోనే ఉండిపోయారు కదా. అదే నేను అప్పుడే చెప్పింది, అందరూ స్త్రీలే కదా, ఇంకెందుకు బాగుంది ప్రభుజీ ఏమన్నా చెప్పుకొని. అందరూ స్త్రీలే కానీ ఇప్పుడు మనం అందరం పురుషులము అనుకుంటున్నాం. స్త్రీలు కూడా పురుషులే, ఎలా? అసలు పురుషుడికి నిర్వచనం ఏంటి? అంటే బాధ్యతల నిర్వచనం, ఇంటిని నడిపించే వాళ్ళు పురుషుడు ప్రభుజీ. భోగించబడేవాడు భర్త భోక్త అని ఆయనే చెప్పుకున్నారు కదా ప్రభు. సో మరి మనం అందరం ఇప్పుడు మనలో పురుషులు స్త్రీలు ఉన్నారు కదా, ఎందుకు తేడా అని? అది ప్రకృతి యొక్క నేను మొన్ననే చెప్పాను మాతాజీ, ఒక వారం రోజులు పురుషుడు గురించి స్త్రీ గురించి ఒక అరగంట మాట్లాడాను. ప్రభుజీ భోగింపబడేవాడు ప్రభుజీ,
భోగించేవాడు పురుషుడు, భోగింపబడేవాడు స్త్రీ. ఓకే, భోగించేవాడు పురుషుడు, భోగించాలి అనేటువంటి కోరుకున్నటువంటి వాడు కూడా పురుషుడే. యాక్చువల్ గా భోగింపబడేటువంటి వాడు, భోగించేవాడు ఓన్లీ కృష్ణ భగవానుడు. మిగిలిన వాళ్ళందరూ భోగింపబడేటువంటి వస్తువే. అంటే మనం అందరం కూడా సేవకులమే. మనం అందరం కూడా మన యొక్క అందరి యొక్క నిజస్వరూపము మనము భగవంతుడి యొక్క సేవకులము. అంటే ఏంటి, మన ద్వారా కృష్ణుడు భోగించాలి. అందుకనే కృష్ణుడు పురుషుడు, మనం అందరం కూడా స్త్రీలు. కానీ మనకున్నటువంటి మిథ్యాహంకారం వల్ల మనం ఏమనుకుంటున్నాము అంటే నేను భోగించాలి అని అనుకుంటున్నాం. నేను భోగించాలి అనేటువంటి ప్రవృత్తి వలన మనం అందరం కూడా పురుషులుగా ప్రవర్తిస్తున్నాం. యాక్చువల్గా అయితే మనము కృష్ణుడు భోగింపబడడానికి ఉపయోగపడాలి. నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కృష్ణుడు భోగింపబడడానికి ఉపయోగపడాలి. కానీ నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో నేను భోగింపబడాలి అని అనుకుంటున్నాను కాబట్టి పురుషుడి వేషాన్ని వేసుకుంటున్నాను, పురుషుడిగా నేను భావిస్తున్నాను. అందుకని ఇప్పుడు చూడండి, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే పురుషులు కాదు, ఆడవాళ్ళు కూడా పురుషులే. ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరండి ఇక్కడ నాకు నేను ఎంజాయ్ చేయకూడదు అని అనుకునే వాళ్ళు, నాకు వద్దు ఎంజాయ్మెంట్ అనుకునే ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తుతారా? ఎవరు ఉండాలండి ప్రభు. కాబట్టి మనం అందరం కూడా స్త్రీ రూపంలో ఉండి భోగించాలి అని కొంతమంది అనుకున్నారు, పురుషుడి శరీరంలో ఉండి భోగించాలి అని కొంతమంది అనుకున్నారు. అంతే తప్ప అందరూ భోగించాలని అనుకున్నారు. కానీ మనం అందరూ స్త్రీలమై ఉండి పురుషుడి వేషం వేసుకుని ఉన్నాము. అంటే స్త్రీ శరీరాన్ని పొంది ఉన్నా కానీ పురుషుడి వేషమే, పురుష శరీరాన్ని అంటే మగ శరీరాన్ని వేసుకుని ఉన్నా కానీ పురుషుడి వేషం. అంటే ఒక కొంతమంది ఏమో ఒక జంతువులా ఎంజాయ్ చేయాలనుకుంటారు, కొంతమంది ఏమో ఒక మనిషిలా ఎంజాయ్, అంటే కొన్ని కొన్ని ఇంద్రియాలు. అంటే నాకు బాగా నిద్రపోవాలని, నన్ను ఎవరైనా సరే మార్నింగ్ నిద్ర లేపారంటే కోపం వస్తుంది, నాకు బాగా నిద్రపోవాలని ఉంది. ఎప్పుడు ఎన్నింటి వరకు లేపకూడదు, పొద్దున్న 6 గంటలకు లేపితే మాత్రమే కాదు కోపం, నన్ను మధ్యాహ్నం 12 గంటలప్పుడు లేపినా కానీ కోపమే వస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా నాకు నిద్రపోవాలనే ఉంది. అంటే ఏంటి, నిద్రపోవాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నటువంటి నేను నిద్రని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నిద్రని ఎంజాయ్ చేసే లాంటి, అంటే ఈ మనిషి శరీరంలో ఉంటే నేను నిద్రని ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఓకే, ఎందుకంటే అనేక రకాల డిస్టర్బెన్స్, ఎవరో ఒకళ్ళు వచ్చి లేపుతుంటారు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో పని చెప్తుంటారు. ఇవన్నీ ఎందుకు, నేను ఏదో బాగా నిద్రపోయేటువంటి జంతువు యొక్క శరీరాన్ని పొందాను అనుకోండి, ఎవడు లేపడు, హాయిగా పడుకుంటా. సో అలా అనేక రకాల శరీరాలు అనేక రకాల ఎంజాయ్మెంట్స్ కోసం ఉపయోగం ఇవ్వబడ్డాయి. అంటే భోగించాలి అంటే పురుషుడు. సుభద్ర మాతాజీ కొంచెం మ్యూట్ చేస్తారా మీరు ప్లీజ్. హరే కృష్ణ. ఓకే, అది సాయంకాలమే అరుస్తుంది. సో ఇలా భోగించాలి అని అనుకునేటువంటి, అంటే జంతువులు కూడా పురుషులే, పురుషుడి యొక్క శరీరం అని, అంటే ఇప్పుడు మనం వేషం అనమాట అది. సో ఆ వేషాన్ని వేసుకొని ఉన్నటువంటి మనం అందరం కూడా స్త్రీలం, పురుష వేషాన్ని వేసుకొని ఉన్నటువంటి స్త్రీలం మనం అందరం. సో ఈ విధంగా ఎంజాయ్ చేయాలి అనేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో అది మనల్ని ఈ విధంగా భౌతిక లోకంలో బంధించి వేస్తుంది. సో కాబట్టి మనం అందరం కూడా మన యొక్క నిజస్థితిని తెలుసుకొని నిజమైనటువంటి పురుషుడు ఎవరున్నారో ఆయనకి సేవను కనుక ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనందరం కూడా కృష్ణ భగవానుతో సంబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాము, జన్మ మృత్యువుల నుంచి మనం పూర్తిగా బయటపడతాం. ఓకే, క్యాపి దేవ మాయయా స్త్రీయా, క్యాపి దేవ మాయయా స్త్రీయా. కదాచిదీశ్వరస్య భగవతో, విష్ణుశ్చక్రా పరమాణ్వాధి ద్విపరార్ధప, వర్గకాలోపలక్షణాత్, పరివర్తితేన వయసా రంహసా, హరత ఆబ్రహ్మ తృణస్తంభాదీనాం,
हृदय स्तमेवेश्वरम् कालचक्र निजायुधम् साक्षात् भगवन्तम् यज्ञपुरुषम् मनादृत्या पाखण्ड देवताः कङ्कघृध भकवटप्राय आर्यसमय परिहृताः संकेत्येनाभिदत्ते हरे कृष्ण प्रभुजी श्रीकृष्ण భగవానుని చక్రాయుధము హరిచక్రమని పిలువబడును. అదే కాలచక్రము. పరమాణువుల నుండి ద్విపరార్థము వరకు వ్యాపించి ఉన్న కాలచక్రమే సమస్త కర్మలను నియంత్రించును. నిరంతరము పరిభ్రమించుచు అది బ్రహ్మ మొదలుకొని గడ్డి పోచ వరకు గల సమస్త జీవుల ఆయువును హరించుచున్నది. ఆ విధముగా ప్రతి ఒక్కడు శైశవము నుండి బాల్యమునకు, బాల్యం నుండి యవనమునకు, పిదప వృద్ధాప్యమునకు మారి చివరకు మరణమును సమీపించును. ఆ కాలచక్రమును నిరోధించుట అసాధ్యమగు కార్యము. భగవంతుని ఆయుధమైన కారణమనే అది మికుల కఠోరమైనది. కొన్ని మార్లు బద్ధజీవుడు మరణమునకు భయపడి దాని నుండి తను రక్షింపగలిగిన వాణ్ణి అర్చింపకూరును. అయినను అలుపెరికని కాలచక్రాయుధుడగు భగవానుని అతడు లక్ష్య పెట్టడు. దానికి బదులు అతడు అప్రమాణికమగు శాస్త్రంలో వర్ణింపబడిన మానవ కల్పిత దేవతను ఆశ్రయించును. అట్టి దేవుళ్ళు గ్రద్దలు, కంకణములు, కాకుల వంటి వారులు. వైదిక శాస్త్రంలో వారిని గురించి తెలుపలేదు. అనివార్యమ మృత్యువు సింహం యొక్క దాడిని పోలినందున రాబందుల వంటివి మనిషిని దాడి నుండి కాపాడు జాలవు. అప్రమాణికమగు మానవ కల్పిత దేవులను ఆశ్రయించువాడు మృత్యు బంధం నుండి రక్షింపబడడు. హరే కృష్ణ. ఓకే, సో కాలము అంటే ఇప్పుడు భగవంతుడి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రం ఉంది చూసారా, అది కాలానికి కూడా ఒక ప్రతిరూపం. సో ఈ కాలచక్రం ఏదైతే ఉందో ఈ కాలచక్రం నుంచి తప్పించుకోవడం అనేటువంటిది ఎవరు సాధ్యం కాదు. ఒక క్షణాన్ని మనము కోల్పోయాం అనుకోండి, మళ్ళీ ఆ క్షణాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేటువంటిది జరగదు. అంటే మనం కోల్పోతున్నటువంటి ప్రతి క్షణంలోనూ మన శరీరంలో ఒక క్షణం ఆయుష్ తగ్గుతుంది. ఓకే, మనకి అది అర్థం కాదు. అంటే మనం ఏమీ కోల్పోలేదు అనేటువంటి భావనలో ఉంటాం. ఒక 1 అవర్ ఏటన్నా ఏదైనా పని చేసి వస్తే మనం ఏమనుకుంటామంటే 1 అవర్ వేస్ట్ అయిందో లేకపోతే 1 అవర్లో ఏం జరిగింది అనేటువంటిది మనకి యాక్చువల్గా జరుగుతున్నటువంటి నష్టం మనకు అర్థం కావట్లేదు. ప్రతి క్షణము మనలో ఏదో ఒక సెల్ అనేది చనిపోతుంది. కాకపోతే మనకి మనం చనిపోతున్నాము, ప్రతి క్షణము మనం చనిపోతూనే ఉన్నాం, కానీ అది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పాత సెల్ చనిపోతే ఇంకొక కొత్త సెల్ పుడుతుంది. సో ఆ విధంగా ప్రతి కణము పోతుంది, కొత్త కణం పుడుతుంది. రీజనరేషన్ అంటారు. ఈ రీజనరేషన్ అనేటువంటి జరుగుతుంది. ఈ రీజనరేషన్ కనుక ఒకవేళ లేకపోతే ఏం జరిగిందంటే మనం అలానే ఉంటాం. చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉంటాం. మన శరీరంలో మార్పులు రావు రీజనరేషన్ లేకపోతే. అంటే ప్రతి క్షణము కూడా మనలో ఉన్నటువంటి ఏవో ఒక కణాలు పోతూ ఉంటాయి, కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. అంటే ఈ విధంగా మనము ఈ కాలం యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవటము అనేటువంటిది సాధ్యం కాదు. ఇది అసాధ్యమైనటువంటి కారణం. మరి ఏంటి అంత గొప్ప ఆయుధం? ఎందుకు మనం అలాంటి ఆయుధం నుంచి మనం తప్పించుకోలేము? మరి ఇతర ఆయుధాలు ఎన్ని ఉన్నా కానీ మనం ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి అన్ని ఆయుధాల నుంచి తప్పించుకోవడానికి అయితే సాధ్యమవుతుంది, కానీ ఎందుకు మనం కాలము అనేటువంటి ఆయుధాన్ని నుంచి తప్పించుకోలేము మనము అని అంటే, ఆ ఆయుధం ఎవరో వేసింది కాదు, మానవులు వేసింది కాదు, అది భగవంతుడు వేసినటువంటి ఆయుధం. అందుకనే భగవంతుని ఆయుధానికి ఎదురు చెప్పేటువంటి వాడు ఎవరు లేరు. అందుకని చూడండి, సుదర్శన చక్రానికి ఎదురు
ఏ ఆయుధము రాదు. బ్రహ్మాస్త్రం కూడా తక్కువే. అందుకని ఈ కాలము అనేటువంటి ఆయుధం ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవిని గడ్డిపూచతో సహా చివరికి గడ్డిపూచ నుంచి బ్రహ్మదేవుడి వరకు ప్రతి జీవికి కూడా ఆయుష్ అనేటువంటిది నశిస్తూ ఉంటుంది కొంచెం కొంచెం. సో ఈ విధంగా మనము మృత్యువుని పొందుతాం. అందుకని మనకి శరీరంలో చూడండి ఎన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఒకలాగా ఉంటాం, కొంచెం మళ్ళీ మధ్య వయసు వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటాం, తర్వాత ఇంకా వివాహం అయిపోయిన తర్వాత ఇంకోలా ఉంటాం, ఆ తర్వాత ముసలి వయసు వచ్చాక ఇంకోలా ఉంటాం, ఇంకా మరీ ఇంకా ఇంకా రోగావస్థకు వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటాం, ఆ తర్వాత మరణిస్తాం. సో చిన్నప్పుడు మీ ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు మీ ముందు పెడితే మీరేమనుకుంటారు? మీరే అనుకుంటారా? ఎవరో అనుకుంటారు కదండి. ఒకవేళ మీరు చిన్నప్పుడు ఇలా ఉంటారు అని మీకు తెలియకపోతే, ఓకే, చిన్నప్పుడు ఇలా ఉంటారు అని మీకు తెలిస్తే ఇది నేనే అనుకుంటారు. కానీ ఇప్పుడు మీకున్న ఫోటో చిన్నప్పుడు మీ ఫోటో రెండు పక్క పక్కన పెడితే ఎంత తేడా ఉంటుంది? ఇద్దరు ఒకటే అన్నట్లు ఉండదు. సో అంత మార్పులు వచ్చి చివరికి శరీరం కూడా క్షీణించిపోయి శరీరాన్ని కూడా వదిలేసి చివరికి మళ్ళీ మనం మరణం పొందడం అనేటువంటిది జరుగుతుంది. సో కానీ ఇవన్నీ మనం తెలుసుకోకుండా మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఎవరిని ఆశ్రయిస్తున్నాము అని అంటే మనము మానవ కల్పిత దేవతలను ఆశ్రయిస్తున్నాము అని అంటారు. అంటే మనం సృష్టిస్తున్నాం కొంతమంది దేవతల్ని. రోడ్డుకు ఒక దేవతను మనమే సృష్టిస్తున్నాం, ఫలానా వాడు దేవత, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన దేవత, ఆయన్ని పూజిస్తే మనకి, ఆయన్ని ఆశ్రయిస్తే మనకి మంచి జరుగుతుంది, ఆయన్ని ఆశ్రయిస్తే మనం జన్మ మృత్యువు నుంచి బయటపడచ్చు, ఆయన్ని ఆశ్రయిస్తే మనం ముసలోళ్ళం కాము, ఆయన్ని ఆశ్రయిస్తే మనకి ఎప్పుడు కష్టం ఉండదు, ఎప్పుడు ఏడవాల్సిన పని లేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాము, ఇలాంటివన్నీ కోరికలను పెట్టుకొని మనం అలాంటి వ్యక్తులని ఆశ్రయిస్తున్నాం. కానీ విషయం ఏమిటంటే ఎవరినైతే మనం ఆశ్రయిస్తున్నామో వాళ్ళు కూడా జన్మ మృత్యువు నుంచి బయటపడట్లేదు, వాళ్ళు కూడా శిథిలం అయిపోతున్నారు, వాళ్ళ శరీరాలను కూడా కోల్పోతున్నారు, వాళ్ళు కూడా ముక్తి మార్గంలోకి రాలేకపోతున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళకే లేనటువంటి ఈ యొక్క శాశ్వతమైనటువంటి ఆనందం మనకెక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఎలా మనకి ఇవ్వగలుగుతారు? ఇది మనం ఆలోచించట్లేదు. మరీ ఏ విధంగా మనం సమయాన్ని వృధా చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా శక్తి సామర్థ్యాలు చూపించినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా దేవుళ్ళుగా నమ్మేసి వాళ్ళకి పూజలు చేసి గుళ్ళు కట్టేసేటువంటి స్థాయిలో మనము ఉన్నాం. అలా చేస్తున్నటువంటి ప్రతి క్షణం మనం కోల్పోతున్నాం. కాలం అనేటువంటి ఆయుధంలో మనము శిక్షింపబడుతున్నాం. సో పోయి మనం ఇంతకాలం కూడా చాలా మంది మనుషులకు కూడా పూజలు చేశాం తెలియకుండానే, మరి వాళ్ళ ఎందుకు వచ్చాయి ఈ శక్తులు? మరి వాళ్ళు ఎందుకు మనకంటే కూడా గొప్పగా ఉన్నారు? ఎందుకు వాళ్ళు గొప్పగా ఉన్నందుకు పూజించకూడదు అని మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ సిద్ధులు సాధించారు, గత జన్మలోనే వాళ్ళు ఏదో యోగ ప్రక్రియలో వాళ్ళు పరిపూర్ణులై ఉండవచ్చు, వాళ్ళు యోగం ద్వారా పొందినటువంటి సిద్ధిని వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అని అనుకుంటున్నారు. సో ఆ యోగం ద్వారా వాళ్ళు పరిపూర్ణ స్టేజ్కి చేరాను అని అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఈ జన్మలో వాళ్ళకి ఇవ్వబడినటువంటి సిద్ధుల్ని ఉపయోగించుకొని వాళ్ళు భౌతిక లాభాన్ని పొందాలి అని కోరుకుంటున్నారు. అది మనం అర్థం చేసుకోవట్లేదు. బయటికి మాత్రం ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఏవో కొన్ని మాయల్ని చూపిస్తూ ఉన్నంత మాత్రాన మనం వాళ్ళని నమ్మేసి వాళ్ళ వల్ల మనం ఉద్ధరింపబడతాము అని అనుకుంటున్నాము. కానీ అలా మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఏం చెప్పారు, అలుపెరగని కాలచక్రాయుధుడు భగవాను అతడు లక్ష్య పెట్టడు. ఒకవేళ మనం కనుక భగవంతుడిని ఆశ్రయిస్తే కాలచక్రం యొక్క ప్రభావం నుంచి మనల్ని భగవంతుడు తప్పించగలుగుతాడు, ఎందుకంటే ఆ ఆయుధం భగవంతుడిది కాబట్టి. దానికి బదులు మనం ఏం చేస్తున్నాము, అప్రామాణికమగు శాస్త్రములతో వర్ణింపబడినటువంటి మానవ కల్పిత దేవతలను ఆశ్రయిస్తుంది. అట్టి దేవుళ్ళు గ్రద్దలు కంకములు కాకులు వంటి వారు, వైదిక శాస్త్రములు వారిని గురించి తెలపలేదు. ఇలాంటి మనకి యాక్చువల్గా మనము పురాణాలు చదువుతున్నాము, ఉపనిషత్తులు ఎక్స్పెషల్లీ పురాణాల కంటే కూడా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు. ఓకే, ఉపనిషత్తులకి వేదాలకి ఏం తేడా లేదు. ఓకే, ఉపనిషత్తుల్లో లేకపోతే వేదాలలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే మనం ఉన్నాం, ఎందుకంటే అవి స్వయంగా భగవంతుడు ఇచ్చినటువంటి. ఈ పురాణాలు ఏమిటి అనంటే స్మృతి శాస్త్రాలు. స్మృతి శాస్త్రాలు ఏం చేస్తాయి అనంటే భగవంతుడు చెప్పినటువంటి మాటని మనకి
ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఉదాహరణలతోటి. సో ఏ విధంగా అయితే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి అనేక ఉదాహరణలు తీసుకుని అర్థం చేసుకుంటే తప్ప మనకు ఆ విషయం అర్థం కాదు. అలా మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం కొన్ని కథలను తీసుకొస్తారు, కొన్ని చరిత్రలను తీసుకొస్తారు, కొంతమంది క్యారెక్టర్లను తీసుకొస్తారు. వాళ్ళ ద్వారా మనకి భగవంతుడు చెప్తున్నటువంటి వేదాలలో లేకపోతే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అర్థమయ్యేలా చేస్తారు. అవి ఎవరు చేస్తారు? ఆచార్యులు చేస్తారు. అలా అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం మనకి అనేక రకాల పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాల్లో సాత్విక పురాణాలు ఉన్నాయి, తామసిక పురాణాలు ఉన్నాయి, రాజసిక పురాణాలు ఉన్నాయి. అయితే మనం సాత్విక పురాణాలను మాత్రమే మనం పరిగణించాలి, ఎందుకంటే తామసిక రాజసిక పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఉద్దేశించబడ్డాయి, జీవుల కోసం ఉద్దేశించబడ్డాయి. వాళ్ళందరూ కూడా తమోగుణంలో ఉన్నారనుకోండి, తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి తామసిక పురాణం అనేటువంటిది ఇంపార్టెంట్. మరియు వాడు తమోగుణంలో ఉండి జంతు జీవితంలోకి వెళ్ళిపోకుండా వచ్చే జన్మలో ఉండాలి అంటే కనీసం తామసిక పురాణాలను ఆశ్రయిస్తే ఎంతో కొంత భౌతిక లాభం ఉంది అని అనేటువంటి భావనలో వాడు ఆధ్యాత్మిక మార్గంలో ఒక అడుగు పెడతాడు. అందుకనే ఫలశ్రుతులు ఉంటాయి చూసారండి, ఫలశ్రుతులు. మనం చదువుతున్నప్పుడు మనం ఏదైనా సరే ఒక కథ చదివామనుకోండి, లేకపోతే ఒక ఏకాదశి మహత్యం ఉంది, ఇవన్నీ కూడా ఫలశ్రుతులు. ఇవన్నీ కూడా సాత్విక పురాణం నుంచి తీసుకున్నాయి కావు. సాత్విక పురాణం నుంచి తీసుకున్నటువంటి వాటిని మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకుని వాటిని మాత్రమే మనం మన ఒక భక్తుడైనటువంటి వాడు సాత్విక పురాణానికి ప్రామాణికంగా తీసుకుని సాత్విక పురాణం నుంచి విషయాలు మాత్రమే గ్రహించాలి. ఒక భక్తుడైనటువంటి వాడు ఈ ఫలశ్రుతులను చూసి ఆకర్షితుడైపోయి భాగవతం చదవడం, భగవద్గీత చదవడం ఇలాంటివి చేయకూడదు. ఓకే, ఇవన్నీ కూడా ఎందుకు ఉద్దేశించబడ్డాయి అంటే మరే వాడు భాగవతం చదవడానికి భగవద్గీత చదవడానికి కూడా రాడు వాడు. అలాంటి వాడికి నువ్వు భగవద్గీత చదివితే గంగా స్నానం చేసినట్టు, భగవద్గీత చదివితే ముక్కోటి దేవతలను పూజించినట్టు అంత లాభం ఉంటుంది, నీకు భౌతికంగా ఇంత లాభం ఉంటుంది అంత లాభం ఉంటుంది అని చెబితే వాడు వచ్చి భగవద్గీత చదువు. భగవద్గీత చదివి అంటే తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తిని సత్వగుణంలోకి లాక్కు రావడం అన్నమాట ఈ ఫలశ్రుతులు. సో అలా అని మనం ఫలశ్రుతులు ఉన్నాయి కదండి, ఫలశ్రుతులు నేను ముక్తిని సాధించేశాను, నేను ఇది చేస్తే ఈ ఇప్పుడు ఇదేంటి జడభరతుడి కథ వింటే నాకు ఇది జరిగిపోతుంది లేకపోతే నాకు అది జరిగిపోతుంది అనేటువంటి ఫలశ్రుతి ఏదైతే ఉంటుందో, చివరి అధ్యాయం చివరిలో చెప్పేటువంటి ఫలశ్రుతి ఏముంటుందో అవి మనల్ని ఆకర్షించవు, అవి భౌతికమైనటువంటి వ్యక్తుల్ని ఆకర్షిస్తాయి. అప్పుడు వాడు వచ్చి కూర్చొని జడభరతుడి కథ వింటాడు, విని అమ్మయ్య నేను ఇది విన్నాను, అందులో చెప్పారు ఫలశ్రుతి, అలా చేయటం వల్ల నాకు ముక్తి వస్తుంది అని అనుకుంటాడు. అలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? వాడిది కంటిన్యూ చేస్తే వస్తుంది, వాడిది కంటిన్యూ చేయాలి. ఈరోజు ఫలశ్రుతికి ఆకర్షితుడయ్యి జడభరతుడి స్టోరీ వింటున్నాడు, రేపు పొద్దున ఫలశ్రుతి ఉన్నా లేకపోయినా నాకు ఇది ఇష్టం అవుతుంది, నేను ఇది వినాలి అనేటువంటి స్థాయికి వస్తాడు. ఆ విధంగా మనకి ఈ తామసిక రాజసిక పురాణాల ద్వారా మనము సాత్విక విషయాలని అర్థం చేసుకునే స్థాయి వరకు మనం వెళ్ళగలగాలి. అందుకు అవన్నీ ఇవ్వబడ్డాయి. వాటిని అడ్డం పెట్టుకొని మనము తప్పులు చేయడానికి కూడా ఉపయోగించుకోకూడదు ఆ పురాణాలని. అందుకనే మనకి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శాస్త్రాలు, ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలని మనం నమ్మకూడదు. అందుకనే ఎవరైనా సరే నేను ఫలానా అవతారాన్ని, నేను శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాను, మీ అందరికంటే ఎక్కువ శక్తి ఉన్నాను, నేను ఎక్కువ శక్తిని ప్రదర్శిస్తున్నాను అని చెప్పేసి ఎవరైనా చెప్పుకుని నేను దేవుణ్ణి అని చెప్పుకున్నా కానీ వాళ్ళని మనం నమ్మకూడదు. ఎందుకు అంటే వాళ్ళ గురించి మనకి భాగవతం లేకపోతే ఉపనిషత్తుల్లో లేకపోతే వేదాల్లో ఎక్కడా కూడా వాళ్ళ గురించి ప్రస్తావన రాలేదు. ఎలాంటి ప్రస్తావన రాలేదు? మనకి భగవంతుడు ముందుగానే అన్నిటిని కూడా సూచించేశారు కాబట్టి మనం ఎవరిని పడితే వాళ్ళని దేవుళ్ళని నమ్మద్దు. అలా నమ్మడం వలన మనల్ని మనం మోసం చేసుకునేటువంటి వాళ్ళం అవుతాము. మనము వాళ్లే వాళ్ళ మృత్యువు నుంచి వాళ్ళు తప్పించుకోలేరు కాబట్టి మనం కూడా మృత్యువడిలో వెళ్ళిపోతాము, సింహం నోట్లో తలపెట్టినట్లే అని చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా సింహం యొక్క దాడిని ఓకే పోలినందున రావణుల వంటివి మనిషిని దాడి నుండి కాపాడజాలవు. అప్రమాణికులకు మానవ కల్పిత దేవుళ్ళను ఆశ్రయించువాడు మృత్యుబంధం నుండి రక్షింపబడడు. సో వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని రక్షించరు అని చెప్తున్నారు. భాష్యం హరివినా మృత్యున తరంతి అని చెప్పబడింది. దేవదేవుడు శ్రీ అనుగ్రహమును పడయనిదే ఎవడను మృత్యు యొక్క క్రూర హస్తముల నుండి తనను
తను రక్షించుకొనజారడు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడైన వాడు ప్రకృతి యొక్క క్రూర హస్తముల నుండి రక్షింపబడను. అయినను బద్ధజీవుడు కొన్నిమార్లు ఏదో దేవతను, మానవకల్పిత దేవుణ్ణి, భూటక అవతారములను లేదా దొంగ స్వాములను, యోగులను ఆశ్రయింపకూర్చును. నిజములకు అటువంటి మోసగాండు తాము ధర్మనిష్ఠులమని బుకాయించుచుందరు. ప్రస్తుత కలియుగంలో ఇది మిక్కిలి ప్రబలిపోయింది. ఎటువంటి శాస్త్రాధారం లేకుండానే పలువురు పాషాండులు తాము అవతారములని ప్రకటించుకొనిచుందరు. ఇక మూర్ఖ జనులు వారిని వేలాం వెర్రిగా అనుసరించుచుందరు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు మనల్ని శ్రీమద్ భాగవతను, భగవద్గీతను వసగినాడు. మూడులు అప్రమాణిక శాస్త్రములను పరిశీలింపక ఏవో మానవ కల్పిత శాస్త్రములను ఆశ్రయించి ఆ దేవదేవునితో పోటీ పడ యత్నితురు. భక్తి భావనను మానవ సంఘమున ప్రచారము కావించినప్పుడు ఎదురయ్యే గొప్ప కష్టం అది. జనులందరినీ విశుద్ధమగు కృష్ణ భక్తి భావానికి తిరిగి తెచ్చుటకు కృష్ణ చైతన్యోద్యమము అంటే హరినామ సంకీర్తనోద్యమము శాయశక్తుల యత్నించుచున్నను. పరమ మోసకారులైన పాషాండులు, నాస్తికులు ఎంత ప్రబలనగా ఈ మహత్కార్యమును ఏ విధముగా ముందుకు నడపవలనని విషయమున నేను కొన్నిమార్లు విశ్వయమునకు గురియగుచుందును. ఏది ఏమైనను నామమాత్రము అవతారములను, దేవుళ్లను, మోసకారులను, వంచకులను మనము అంగీకరింపరాదు. వారే ఈ శ్లోకమున కాకులు, రాబందులు, కంకపక్షులతో పోల్చబడి. హరే కృష్ణ. సో ఒక్కొక్కసారి చూడండి, ఇప్పుడు కృష్ణ భక్తిని ప్రచారం చేస్తుంటే మీరు ఇవన్నీ ఎందుకు? ప్రతి ఊర్లో కృష్ణుడు గుడి ఉందా అండి? ప్రతి ఊర్లో కృష్ణుడు గుడి ఉందా? కొన్ని ఊర్లలో ఉంటుంది ప్రభుజీ, పల్లెటూరులో ఎక్కువ కృష్ణుడు గుళ్ళు ఉంటాయి ప్రభుజీ కంపల్సరీగా. ప్రతి ఊర్లో ఉందా? ప్రతి ఊర్లో ఉందా? ప్రతి ఊళ్ళోనూ రామాలయం ఉంటుంది ప్రభుజీ. కానీ మనం మనుషుల్ని దేవుళ్ళుగా చేసి వాళ్ళ గుళ్ళు మాత్రం ప్రతి వీధిలో కూడా పెట్టుకున్నాము, అది మన ప్రాబ్లం. అంటే అదే మనకి ఇక్కడ ప్రపదల వారు తెలియజేస్తున్నారు ఏమిటంటే, కొన్ని కొన్నిసార్లు మనము నిజమైనటువంటి తత్వాన్ని, నిజమైనటువంటి లాభాన్ని, అసలు దేన్ని ఆశ్రయిస్తే, ఎవరిని ఆశ్రయిస్తే మనకి లాభం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రచారం చేయటం కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఇలాంటి దొంగ బాబాలు, దొంగ గురువులు, దొంగ దేవుళ్ళు వచ్చేసి వాళ్ళకి కూడా గుళ్ళు కట్టేసి ప్రతి చోట వాళ్ళ గుళ్ళు పూజలు చేస్తున్నారు. సమయం వృధా. చేసేటువంటి వాళ్ళకి తెలియదు, చేయించుకునేటువంటి వాళ్ళు మన యొక్క అజ్ఞానాన్ని వాళ్ళు మూట వాళ్ళు డబ్బు చేసుకుంటున్నారు. ఓకే, ఇలాంటి గుళ్ళన్నీ కూడా డబ్బుతో కూడుకున్నటువంటి గుళ్ళు, ఓకే, డబ్బు కోసం సృష్టింపబడినటువంటి గుళ్ళు. అంతేకాని మనకేదో ఆధ్యాత్మిక లాభం ఇవ్వడం కోసం సృష్టింపబడినటువంటి గుళ్ళు కాదు ఇవి. ఎవరికైతే మనం పూజ చేస్తున్నామో వాళ్ళ గురించి ఏ శాస్త్రంలో చెప్పబడిందో చెప్పాలి. స్థల పురాణాలు కాదు. స్థల పురాణాలు అనేటువంటివి మనం రాసుకున్నటువంటివి. ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి, పరంపరలో లేనటువంటి, నాకు లాభం రావడం కోసం ఇప్పుడు నేను ఒక గుడి కట్టేశాను ఇక్కడ, దానికి నేను ఒక స్థల పురాణం రాసేస్తాను. ఏమని అంటే, నేను ఇక్కడ గుడి కట్టడానికంటే ముందు నాకు ఇక్కడ ఒక విగ్రహం దొరికింది, ఈ విగ్రహాన్ని నేను కల్లో పడుకున్నప్పుడు భగవంతుడు నాకు కల్లో వచ్చి చెప్పారు పలానా చోట తవ్వితే నేను వస్తాను, అక్కడ నుంచి నా కోసం నువ్వు అక్కడ గుడి కట్టించు అని చెబితే నేను ఇక్కడ కట్టాను అని చెప్పడం, ఇది స్థల పురాణం. దీనికి ఎక్కడ ప్రామాణికత లేదు. ఒక మనిషికి ఏదో కళ వచ్చింది, ఆ కళకి అనుగుణంగా వాడు వెళ్ళి తవ్వాను. అది నిజంగా జరిగిందా అంటే నిజంగా జరిగిందో లేదో కూడా మనకు తెలియదు. వాడు ఏం చేస్తారు, ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించేసి అక్కడ ఒక గుడిలాగా మార్చేసి అక్కడికి వచ్చి కానుకలు వేస్తారు, జనాలు వచ్చి విరాళాలు ఇస్తారు, ఆ రకంగా వాడి జీవితం వెళ్ళిపోతుంది. సో ఎవరో కొన్ని వ్యక్తులు, అందుకనే మనం స్థల పురాణాల గురించి మనము ఆలోచించకూడదు. వాటి గురించి అసలు మనం ఇంకా అసలు కొంతమంది దీక్షలు కూడా తీసుకుంటారు, కొంతమందిని దేవతలు, దేవుళ్ళు అని నమ్మేసి. ఓకే, దీక్షలు తీసుకొని ఒక ఒక వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం. అంటే ఒక దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తారండి, మాల వేసుకుంటారు, కొన్ని రకాల నియమ నిబంధనలను పాటిస్తారు, అన్ని రకాలుగా చేస్తారు. కానీ అవన్నీ ఎలా నమ్ముతున్నారు అని అంటే స్థల పురాణాలను బట్టి నమ్ముతున్నారు.
అంతేకాని శాస్త్రంలో ఎక్కడా రాయబడలేదు అలాంటి దేవతల గురించి, అలాంటి దేవుళ్ళ గురించి. సో ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలోనూ రాయబడి లేదు. కానీ అలాంటి వాళ్ళని నమ్మి మనం కోల్పోతున్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మనకి తిరిగి రాదు. అది భగవంతుడు మన మీద వేస్తున్నటువంటి కాలచక్రం అనమాట. ఈ కాలచక్రం నుంచి బయటపడడం అనేటువంటిది మన వల్ల కాదు. ఓకే, కథలు సృష్టించి ఎవరిని పడితే వాళ్ళని దేవుళ్ళు చేస్తుంటారు. ప్రత్యేకించి నేను ఎవరి పేరు బయటికి తీసుకురావట్లేదు. మీకేమన్నా డౌట్లు ఉంటే దానితో తర్వాత మాట్లాడచ్చు. కానీ అందరికీ తెలుసు, అర్థం చేసుకోవాలి, ఎవరు నిజమైనటువంటి భగవానుడు, ఎవరిని పూజిస్తే మనకి ముక్తి వస్తుంది, ఎవరిని పూజిస్తే మనం పడుతున్నటువంటి కష్టాలన్నిటికీ నుంచి మనం బయటపడతాము అనేటువంటిది మనం అర్థం చేసుకొని అలాంటి వాళ్ళని మాత్రమే నమ్మాలి, అలాంటిది వాళ్ళకి మాత్రమే పూజ చేయాలి. ఓకే, దానివల్లనే మనకి లాభం కలుగుతుంది. ఓకే, సో ఈ రోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. 29 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, రేపటి నుంచి 30వ శ్లోకం చదువుతాం. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, ఈ విధంగా మనం ఏ విధంగా పతనం అవుతున్నామో జీవుడు అని తెలుసుకున్నాం ప్రభుజీ. సుఖంగా ఉండడం కోసం మనము మోసాల నుంచి కూడా గురి అవుతున్నాము, మోసాలు కూడా చేస్తున్నాము. వీటన్నిటికీ కారణము త్రివిధ తాపాలు. అంటే ఇవత్తు త్రివిధ తాపాలు అంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనేవి తెలుసుకున్నాము. ఆధ్యాత్మిక అంటే కష్టం, మన ద్వారానే మనకు కష్టం వచ్చేది. ఆది భౌతిక అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ వలన మనకు కష్టం వచ్చేది. ఆది దైవిక అంటే దేవతల వల్ల కలిగే లాభం, కలిగే నష్టాలు అని కష్టాలు. ఉదాహరణకి చలి గాని ఉష్ణోగ్రత గాని అని వీటన్నిటిని తప్పించుకోలేము మనము. అదే విధంగా జీవిలో 4 లోపాలు ఉంటాయని, జ్ఞానేంద్రియాల ద్వారా పొందే జ్ఞానము ఎప్పటికీ కూడా సంపూర్ణం కాదు, అది అసంపూర్ణమని తెలుసుకున్నాము. ఉదాహరణకి ఎక్కువ మనము కొన్ని విషయాలు వినలేము, ఎక్కువగా కొన్ని విషయాలను డీప్ గా చూడలేము. శాస్త్రజ్ఞుల జ్ఞానం కూడా అసంపూర్ణమే. అయితే అది మనము అవన్నీ తెలుసు వాళ్ళని నమ్మి డబ్బులన్నింటినీ వేస్ట్ చేసుకోవడమే అవుతుంది అనుకున్నాము. అదేవిధంగా ప్రతి జీవిలోనూ మోస ప్రవృత్తి చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అందుకే వాళ్ళందరూ కూడా లోపాలకి గురి అవుతున్నాము అని తెలుసుకున్నాము. అంటే వాళ్ళు ఎందుకు ఇట్లా దుఃఖము, రోగము, ద్వేషము, భయము, భ్రమ, ఉన్మాదం, శోకము, మోహము, లోభానికి గురి అవుతున్నాము అనేసి. అదేవిధంగా ఆకలి, దప్పిక, ఇవన్నీ రోగము, జన్మ, మృత్యు, ఇవన్నీ కష్టాలన్నీ వాళ్ళు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కరైన దారిలో లేరు. ఇవే అవన్నీ అంటే భగవంతుని వారు ఇవన్నీ పోవాలంటే వాళ్ళు భగవంతుని ఆశ్రయించాలి. కానీ వాళ్ళు ఇది మాత్రమే చేయటం లేదు. అయితే భగవంతుని ఎవరెవరు చేరరు అంటే 3 నరాధములు, మాయచే అంటే మాయచే ఉన్న వాళ్ళు అనమాట, జ్ఞానం సంపాదించే వాళ్ళు, నాస్తికులు. వీళ్ళెవ్వరు కూడా నన్ను చేరరు అని కూడా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నిటి ఇంకొక కారణం ఏంటి అంటే ఆకర్షణ. మనం ఆకర్షణలో పడి భక్తిని మొత్తం మర్చిపోతున్నాము. అందుకనే మనము అజ్ఞాన అంధకారంలో పడిపోతున్నాము. వీటి నుండి మనము బయటికి రావాలని కూడా అర్థం చేసుకున్నాము. మనకున్నటువంటి విద్యాహంకారం వల్లనే మనము ఈ విధంగా అన్ని జరుగుతూ ఉన్నాయి. మనకున్న విద్యాహంకారం వల్లనే మనము పురుషుడు అనుకుంటున్నాము. కానీ మనము పురుషుడం కాము, మనం అందరం స్త్రీలే. కేవలం దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే పురుషుడు అని. మన దేహ స్థితిని మనం తెలుసుకొని కృష్ణ భక్తి భావనలో ఉండాలి. అప్పుడే ఈ జన్మ మృత్యువు నుండి మనము బయటపడి ఈ పైన పేర్కొన్న దుఃఖాలన్నింటినీ కూడా మనము బయటపడతామని తెలుసుకున్నాము. అంతేకాకుండా కాలచక్రం గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఏ విధంగా అయితే చిన్నప్పటి నుండి పుట్టి పెరిగి ముసలివాళ్ళు అవుతూ ఉంటామో క్షణక్షణం మనం చనిపోతూనే ఉంటాం, మన ఆయుష్ తగ్గిపోతూనే ఉంటుంది. కానీ మనం అది రియలైజ్ చేసుకోకుండా మనం ఈ జీవితాన్ని ఎంజాయ్ చేసుకుంటామో అని అనుకుంటున్నాము. కానీ కాలం అనేది ఇది ఒక ఆయుధాన్ని, మనం దాన్ని తప్పించుకోలేము. ఉదాహరణకి సుదర్శన చక్రం గురించి ప్రభుజీ చెప్పారు. అదే విధంగా మనము గడ్డిపోచ నుండి బ్రహ్మదేవుని వరకు కూడా మనం అందరము ఎవ్వరు కూడా ఈ కాలాన్ని తప్పించుకోలేము అని తెలుసుకున్నాము. అయితే అంతేకాకుండా మానవ కల్పిత దేవతలను మనం పూజిస్తే మనకి ఎప్పుడు కూడా వృద్ధి అనేది జరగదు. మన సమాజంలో మనకు చాలా మంది ఇట్లా మానవ కల్పిత దేవతలను గురించి పూజిస్తూ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా దేవాది దేవుని చేరలేరు. కాలచక్రం నుండి కూడా వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ అయిన దీని ద్వారా తెలుసుకున్నది ఏంటంటే కరెక్ట్ అయినటువంటి మార్గంలో వాళ్ళు
వెళ్ళాలి. ఏ విధంగా అయితే ఉపనిషత్తులలో పురాణాలలో మనకు పేర్కొనినటువంటి దేవతారాధన మనం చేయాలి, వాళ్ళనే మనం నమ్మాలి. ఈ కల్పితమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనము చూసుకోవాలి. అదే విధంగా కొంతమంది ఏంటంటే కేవలము ఫలశ్రుతి ఆధారంగా కూడా కొన్ని కొన్ని మాటలు భగవద్గీత భాగవతము అందులో ఉన్నటువంటి కథలను చదువుతూ ఉంటారు. అది కూడా చాలా మంచిది కాదు, సమంజసం కాదు. అది కేవలము భక్తి ద్వారానే వీటన్నిటిని మనము సాధించాలి అని తెలుసుకున్నాము. అదే విధంగా మృత్యు నుండి మనము ఏ విధంగా రక్షించుకోవాలన్నా గానీ కేవలం మనము దేవాది దేవుణ్ణి మాత్రమే పూజించాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఒక డౌట్ ఉంది ప్రభుజీ, అడగొచ్చా ప్రభుజీ? మతజీ ప్రభుజీ, ఇప్పుడు ఏమేంటంటే ప్రభుజీ, కొన్ని సందర్భాలలో అంటే కొన్ని కుటుంబాలలో మీరన్నట్టు మానవ దేవ అంటే కొంతమంది దేవతలను వాళ్ళు పూజించుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పురాణాలలో కూడా చదవలేదు. ఇప్పుడు భగవద్గీత భాగవతంలో చదివితే మొత్తం మనకి శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కథలు అన్ని ఉన్నాయి. అదే ఒక ఒక స్త్రీ దేవత ఆరాధన చేసే వాళ్ళకి ఎలాంటి ఎక్కడ కూడా రాసి లేదు, ఇలాంటి ప్రామాణికత అనేది లేదు, అయినా పాటిస్తూ వచ్చాం ప్రభుజీ. అయితే కొన్ని మంది బాబాలు ఏంటంటే ప్రభుజీ, మాకైతే తెలియదు, మేము అలాంటి సాంప్రదాయం ఎప్పుడు చూడలేదు, కానీ కొన్నిసార్లు హిస్టరీ చదువుతున్నప్పుడు వాళ్ళు ఏదో సమాజంలో ఒక మంచి పని చేసి వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించడం కోసము సమాజంలో ఏదైనా కొన్ని దుష్ట శక్తులు అంటే రాజరికము, రాజులు, అరాచకత్వము, అంటరానితనము ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఒక కాజ్ కోసము వాళ్ళు మంచితనం చేయడానికి మంచితనం చేస్తే వాళ్ళు భగవంతులుగా అయ్యారు. కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని ఇలా ప్రచారం చేయండి, మాకు గుళ్ళు కట్టండి, మాకు ఇవన్నీ చేయలేదు అని చెప్పలేదు ప్రభుజీ. ఏదో కొంతమంది నేను అలా అనుకుంటున్నాను, వాళ్ళు మంచి పని చేసి వాళ్ళు వాళ్ళ కాలం చెలించారు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళే మూఢంగా ప్రవర్తించి అలా చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. కానీ కొన్నిసార్లు కొంతమంది ఏమో నన్నే పూజ చేయండి అని కూడా వాళ్ళు అన్ని రకాలైనటువంటి ప్రార్థనలలో కూడా పేర్లు రాసుకుంటున్నారు. సో మొదటి వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనకి భాగవతంలో ఉన్న మనం చెప్పుకున్నాం కదండి పురుష సూక్తం చెప్పుకున్నాం కదా, పురుష సూక్తం ఎవరికి ఉద్దేశించబడింది? అసలు అది భగవంతుడికి ఉద్దేశించబడింది. కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి దేవతకి పురుష సూక్తాన్ని వాడేశారు. ఓకే, ఎందుకంటే పురుష సూక్తం మొత్తంలో ఎక్కడా కూడా ఫలానా వాడు భగవానుడు అని చెప్పలేదు. ఎందుకంటే దానికంటే ఇంకా ముందున్నటువంటి సంఘటనలు, ముందు చెప్పబడినటువంటి విషయాలన్నిటినీ కూడా మనం వింటే అది అర్థమవుతుంది. అది లేకుండా ఓన్లీ ఆ శ్లోకాల వరకు తీసుకొని పురుష సూక్తాన్ని అందరికీ ఆపాదించేస్తారు. ప్రాబ్లం ఏంటంటే మనకి పురుష సూక్తం అంటే ఏంటో తెలియదు, పురుషుడు ఎవరో తెలియదు. ఓకే, అందుకని మనం ఏం చేస్తున్నాము, మనము ఎవరిని పడితే వాళ్ళు ఫలానా వాళ్ళు దేవుడు అని చెప్పేస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకు కూడా పురుష సూక్తం పాడేస్తాం. అందుకని చూడండి, కొంతమంది దేవీ దేవతల ని పూజించేటువంటి వాళ్ళు దేవీ దేవతల మంత్రాలు కూడా చూడండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఎవరు అసలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు? ఎవరికి ఉపయోగిస్తున్నాం ఆ పదాన్ని? భగవంతుడికి ఉపయోగించాల్సినటువంటి ఇలాంటి మాటల్ని ఎవరో ఎవరినో దేవతను చేసేసి వాళ్ళకు ఉపయోగించేస్తాం. వాళ్ళకి గాయత్రి మంత్రాన్ని కూడా రెడీ చేస్తున్నాం, అంటే మనం సృష్టిస్తున్నాం ఫలానా గాయత్రి మంత్రం. ఎట్లుంటది గాయత్రి మంత్రం అనేది? ఎవరికి ఉద్దేశించబడిందంటే విష్ణువుకు ఉద్దేశించబడింది. అలాంటి గాయత్రి మంత్రాన్ని ప్రతి బాబాకి గాయత్రి మంత్రం, ప్రతి దేవతకి గాయత్రి మంత్రం మనం రాస్తున్నాం వాటిని. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ మనము తెలియకపోవడం వల్ల కొంతమంది మన అజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. అందుకని ప్రభుపాద వారు పురుష సూక్తం గురించి రాసినప్పుడు పురుష సూక్తము అని రాయలేదు ఆయన, పురుష సూక్తం నిర్ధారింపబడింది అని రాశారు. అక్కడ భాగవతంలో మనం రెండవ స్కందంలో చూసినప్పుడు పురుష సూక్త నిర్ధారణ అని రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఎవరు పురుషుడు అనేటువంటి విషయం ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం. ఓకే మాతాజీ. ప్రభుజీ అట్లీస్ట్ మనము దేవీ దేవతలని కొన్ని పూజిస్తే అట్లీస్ట్ భగవంతునికి దగ్గరికి వెళ్ళడానికి మనకి దేవాది దేవునికి దారి చూపించడానికన్నా అవుతారు. కానీ ఎక్కడా పురాణాలలో లేని వాళ్ళు, ఎక్కడా లేని వాళ్ళని మనం ఏమైనా చేస్తే అట్లీస్ట్ దేనికి కూడా రాము కదా ప్రభుజీ.
అట్లీస్ట్ రికమెండేషన్ కి కూడా దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా రాము అనేసి మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ప్రభుజీ.